వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కు ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. నరసరావుపేట నియోజకవర్గంలో భారీ వర్షాలు మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా వాసని సేవా సమాఖ్య ఆధ్వర్యంలో 5000 చేతి సంచుల తయారీ. పట్టణంలోని ఒకటవ వార్డు అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార పంపిణీ. గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో గత రాత్రి కురుస్తున్న వర్షం కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రంపచర్ల మండలంలోని పలు గ్రామాలలో పంట పొలాలు నీటమునిగాయి. నరసరావుపేట నుండి రంపచర్ల వెళ్లే ప్రధాన మార్గాలలో ఓగేరు వాగు బ్రిడ్జిలపై నుండి పొంగి పొర్లుతూ ఉండడంతో మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఓగేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న అన్నారం మునమాకల్లో లెవెల్ బ్రిడ్జిల వద్ద ముందు జాగ్రత్త చర్యగా పోలీసులను కాపలా ఉంచారు. ఓగేరు వాగు వరద ఉధృతి తగ్గే వరకు వాహనదారులు అటువైపుగా రాకపోకలు నిలిపివేయాలని నరసరావుపేట రూరల్ సీఐ ఎం అచ్చయ్య విజ్ఞప్తి చేశారు. పొలాలు మొత్తం బాగా మునిగినాయి, గండ్లు పడ్డాయి. వాగు తమ్మపాడు దగ్గర వాగు అటు ఇటు జనాన్ని రాకుండా వాహన రాయిపోయింది. పంట బాగా మునిగిపోయింది. పొలం తమ్మపాడు సప్తాయి అమ్మటి 4 ఎకరాలు మునిగింది. చిలకలూరిపేటలోని ఏఎంజీ పక్కన ఉన్న దళిత శ్మశాన వాటికలో సమాధులు కోల్పోయిన బాధితులను హోంమంత్రి పరామర్శించారు. సమాధులను పడగొట్టిన సంఘటనపై కలెక్టర్ను ఉన్నతాధికారులు అడిగి వివరాలు తెలుసుకున్నారు. కొందరు అధికారుల అత్యుత్సాహం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలనే ఇదంతా జరిగిందని హోంమంత్రి తెలిపారు. బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అదేవిధంగా పూర్వీకుల సమాధులను కోల్పోయిన బాధితులకు అండగా ఉంటామని హోంమంత్రి హామీ ఇచ్చారు. ఈ సంఘటనను ప్రతిపక్షాలు రాజకీయం చేయాలని చూడడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో వరుసగా దేవాలయాలపై జరుగుతున్న దాడుల వెనుక టీడీపీ కుట్రకోణం దాగి ఉందనే అనుమానాలు కనిపిస్తున్నాయన్నారు. వీటిపైన విచారణ జరిపి బాధితులను కఠినంగా శిక్షిస్తామని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. కొన్ని సంఘటనలు తీసుకుని ఈరోజు దళితుల మీద దాడి జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఎవరైతే దళితులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈ ప్రభుత్వానికి అండగా ఉండి ఓటేశారో వాళ్ళని దూరం చేయాలన్నట్టు ఒక కుట్రతో ఏదైనా ఎక్కడో జరిగినటువంటి ఒకటి రెండు సంఘటనలను పెద్దదిగా చేసి చూపించి ఈరోజు దళితుల మీద దాడులు జరుగుతున్నాయనేటువంటి ఒక బురద చల్లేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. కానీ వాస్తవానికి లెక్కలు చూసినట్టయితే వాళ్ళ ప్రభుత్వంలోనే దళితుల మీద దాడులు ఎక్కువ జరిగినాయి. ఆ రోజు దళితులు కనీసం స్టేషన్లకు వెళ్ళి చెప్పుకోలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈరోజు అలా కాకుండా ధైర్యంగా మనకు ఏపీ పోలీస్ సేవ యాప్ తీసుకొచ్చి ఫోన్లోనే మనకు కంప్లైంట్ పెట్టేటువంటి అవకాశాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం కల్పించింది. అంటే ఈ ప్రచారం మనకు పార్టీల పరంగా కాదు మేడం, మన దళితులు ఈరోజు జై భీము యాసిస్ అని జడ్జి అని చెప్పి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి విజయవాడలో రామకృష్ణ న్యాయమూర్తి గారు మాట్లాడుతారు. అలాగే కొంతమంది కూడా చెప్తున్నారు దళితులు తగ్గినాయి అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారండి. ఇప్పుడు దళితులు అందరూ ఒకే పార్టీలో ఉంటారు కదండి, ఎవరు ఒక రకరకాల పార్టీల్లో ఉంటారు, ఎవరి మన ఎవరికి అనుకూలంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ వాస్తవాలను మనం చూడాలి. వాస్తవం ప్రకారం మనకి అప్పట్లో దళితుల మీద ఎన్ని దాడులు జరిగినాయి, ఇప్పుడు ఎన్ని దాడులు జరుగుతున్నాయి అన్నది మీరు పోలీస్ రికార్డ్స్ ప్రకారం లెక్కలు తీసి చూడండి, దాని ప్రకారం తెలుస్తుంది. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతికి ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బాలు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 16 భాషల్లో 40,000కు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారన్నారు.
ఆయన మృతి దేశానికి తీరని లోటు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మిట్టపల్లి రమేష్, మద్దిరెడ్డి నరసింహారెడ్డి, ఎన్కే ఆంజనేయులు, ఎస్ఏ హనీఫ్, చింతా కిరణ్ కుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు. పాటలు పాడి దాదాపు 3 శతాబ్దాల పాటు 50 సంవత్సరాల పాటు మరి ఇంకా పాటలే కాదు ఆయన చాలా మంది సినీ నటులకి వాయిస్ ఉన్నాం. మరి సినిమా హీరోలకి పాడిన పాటల్లో కూడా ఏ హీరో తగ్గట్టుగా హీరోగా పాటలు పాడటం, ఆ హీరో నిజంగా పాట పాడాడు అనే విధంగా వాయిస్ని వాళ్ళకి అనుకూలంగా మౌల్డ్ చేయటం, మల్టీ టాలెంటెడ్ ఎస్పి బాసు. అలానే ఎంతో ఎత్తుకు ఎదిగినా సరే పెద్దలకి గౌరవించడంలో కానీ మొన్న కూడా చూసాం దేశదాస్ గారికి పాదాలు వందనం చేస్తున్నాం. మనం కాళ్ళు వంగలేక కింద నేల మీద కూర్చొని దేశదాస్ గారికి పాదాలు వందనం, పెద్దల పట్ల గౌరవం కానీ ఎంతో వినయంతో. అది నిజంగా ఆయన చిన్నప్పుడు డబ్బు లేక ఎంతో ఇబ్బంది పడిన కుటుంబం, వాళ్ళ హరికథలు చెప్తూ నెల్లూరులో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడిన కుటుంబం, అలాంటి కుటుంబం నుంచి ఎంతో ఉన్నత శిఖరాలు చూసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు వాళ్ళ కరోనా వలన చనిపోవడం చాలా బాధగా తీవ్రంగా 41 రోజులు వైసీపీ ఉంది పోరాటం చేసి అందరం రికవర్ అయ్యి బయటకు వస్తాడని అనుకున్నాం. అందరం కూడా వాళ్ళ కుమారుడు కూడా మా నాన్నకు బాగుంది రికవర్ అయ్యారని చెప్పడం చాలా సంతోషాన్ని. అయితే తిరిగి మళ్ళీ తిరగబెట్టి 2 రోజుల్లోనే ఆయన చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇది తీరని లోటు తెలుగు సేవకి, తెలుగు సేవ చిత్రంలో ఘంటసాల గారు గొప్ప పేరు ప్రచారంలో వెళ్ళించారు. ఘంటసాల గారు గారిని ఈ తరం వాళ్ళు చాలామంది చూసారు, కానీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని అందరూ చూశారు, అందరూ తెలుసుకున్నారు. ఒకే ఒకటి మేమందరం బాధిస్తున్నాం, ఈరోజు పైన ఉన్న దేవుళ్ళు కానీ లేకపోతే దేవతలు కానీ ఇవన్నీ మాకు పాటలు పాడాలని తీసుకెళ్ళారని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఖచ్చితంగా మరి అలాంటి కోవకు చెందిన వ్యక్తి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన చిరస్మరణీయుడు, చనిపోయినా ఆయన పాటల వల్ల కానీ ఆయన మరి చేసిన అనేక కార్యక్రమాలు స్వరాభిషేకం కానీ పాడుతా దీగ కార్యక్రమాలు ఎప్పటికీ చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఇంకా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పైకి ఉంటారని చెప్పి ఇప్పుడు కూడా భావిస్తున్నాం. ఘంటసాల గారు పాటలు ఉన్నప్పుడు ఎలా అయితే ఘంటసాల గారు గుర్తొస్తున్నారో ఈరోజు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు కూడా చనిపోయిన తర్వాత కొన్ని 100 సంవత్సరాలు తప్పకుండా ఈ యొక్క ప్రజలందరికీ కూడా గుర్తుండిపోయే విధంగా ఒక స్థాయికి ఎదిగిన వ్యక్తి. ఖచ్చితంగా ఆయనకి మనందరం కూడా ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు చేస్తాం. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి నరసరావుపేట కళాకారులను, ప్రజలను దుఃఖసాగరంలో ముంచెత్తింది. ఎస్పీ బాలు తన జీవితంలో తొలిసారిగా 2015 మార్చి 3వ తేదీన నరసరావుపేటకు వచ్చారు. పాడుతా తీగ పాటల కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ప్రముఖ గాయని సునీతతో కలిసి నరసరావుపేట మండలంలోని ప్రముఖ శైవక్షేత్రమైన కోటప్పకొండ త్రికూటేశ్వర స్వామి సన్నిధికి వచ్చారు. ఆ సాయంత్రం సత్తెనపల్లి రోడ్లోని క్రీడల స్టేడియంలో ఏర్పాటు చేసిన పాటల కార్యక్రమంలో పాల్గొని తన పాటలతో శ్రోతలను అలరించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి సంగీత ప్రపంచాన్ని కలిసివేసింది. ఆయన మృతి పట్ల ప్రముఖ దర్శకులు కె విశ్వనాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, సినీ నటుడు పవన్ కళ్యాణ్ మరియు తదితర సినీ గాయకులు, కళాకారులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. సోదరుడే కాదు, నా ఆరోపణ అలాంటిది ఇంత తొందరగా జరుగుతుంది అనుకోలేదు. ఇలాంటప్పుడు ఎక్కువ మాట్లాడటానికి కూడా మాటలు రావు. వాడి ఆత్మకి శాంతి చేకూర్చాలని వాడి కుటుంబ సభ్యులందరూ ఇది ఊర్చుకుని దీన్ని మామూలుగా విషయంగా తీసుకోవాలని కోరుతున్నాను. అంతకంటే నేనేం మాట్లాడలేదు. కోవిడ్ బారిన పడి కోలుకుంటున్నారు, అంతా బాగానే ఉంది అని చెప్పిన వెంటనే నేను కూడా ఆయనకి త్వరగా కోలుకోవాలని నేను ఆకాంక్ష నేను తెలియజేశాను. అలాగే సినీ చిత్ర పరిశ్రమ ప్రతి ఒక్కరు కూడా దేశం మొత్తం ఆయనకి త్వరగా కోలుకోవాలని ఆశించారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన కోవిడ్ బారిన పట్టు నిజంగా చాలా బాధగా ఉంది, చాలా మనసుని కలిచివేసింది. ఆయన సినిమాలకు సంబంధించిన వరకు ఆయనకి నా సినిమాలో కూడా ఆయన గళం ఇవ్వటం, అలాగే వారంటే నాకు చాలా ప్రత్యేకమైన గౌరవం ఉంది. చిన్నప్పటి నుంచి చూసిన వాడిని ఆయన
ఇలాంటి స్థితిలో ఆయన పోవడం చాలా చాలా బాధగా ఉంది. ఎస్పీజీ మూడు తరాలను తొలగించిన మూడు అక్షరాలు కొందరికి వయసు రాదు, మరణం ఉండదు. బాలు గారు కూడా వాళ్ళలో ఒకరు. ఆయన ప్రతిభాపారం, ఆయన కీర్తి అమరం, ఆయన పాట చిరస్మరణీయం. వారి కుటుంబ సభ్యులకి ప్రపంచం నలుమూలల అశేషంగా ఉన్న ఆయన అభిమానులకి వాళ్ళలో నేను కూడా ఒకరిని. ఏపీ ఐసెట్ లో 78.65% మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పరీక్షకు మొత్తం 51,991 మంది అభ్యర్థులు హాజరు కాగా 40,870 మంది అర్హత సాధించారని వెల్లడించారు. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో శుక్రవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, వైస్ చైర్మన్ రామ్మోహన్ రావు, నరసరావుపేట శాసనసభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులతో కలిసి ఆయన ఐసెట్ ఫలితాలను విడుదల చేశారు. పురుషులు 78.28% మంది ఉత్తీర్ణత సాధించగా మహిళలు 79.8% మంది అర్హత సాధించారు. ర్యాంక్ కార్డులను ఈ నెల 30 నుండి వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. మొదటి 10 ర్యాంకుల్లో 4 మహిళలు కాగా తెలంగాణకు చెందిన శుభశ్రీ, అవినాష్ సిన్హా 3-4 ర్యాంకులు సాధించారు. ఈ ఐసెట్ పరీక్ష తీసుకోవడం జరిగింది. పరీక్ష కాదరైన వాళ్ళు 28,204 మంది, క్వాలిఫై అయిన వాళ్ళు 22,079 మంది. ఉత్తీర్ణత శాతం 78.28, అంటే మహిళలకు పని చేస్తే 79.08 మహిళలు, పురుషులు 78.28. ఇది రిజల్ట్ సంబంధించినటువంటి గణాంకాలు. టాప్ 10 ర్యాంక్స్ వస్తే సుమారు మొదటి 10 ర్యాంకులు వెనుకబడిన వర్గాల వారికి, మరి షెడ్యూల్ కులాల వారికి సంబంధించినటువంటి విద్యార్థులు మరి కైవసం చేసుకోవడం జరిగింది. ఇది ఒక రికార్డ్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా సెకండ్ ర్యాంక్ ఇస్ బ్యాక్ బై రాయుడు అభిరామ్, ఎస్సీ కమ్యూనిటీకి మరి చెందిన మరి అభ్యర్థి. ర్యాంకులు టాప్ 10 ర్యాంకులు చదువుతా. ఫస్ట్ ర్యాంక్ దరూరి మనీత్, సెకండ్ ర్యాంక్ రాయుడు అభిరామ్. కేటగిరీ గురించి చదవటం చదువుతా. మొదటి ర్యాంక్ ఫస్ట్ కేటగిరీ, రెండవ ర్యాంకు ఎస్సీ కేటగిరీ, మూడో ర్యాంక్ బి శుభశ్రీ మహిళ ఓసీ కేటగిరీ, నాలుగో ర్యాంక్ అవినాష్ సిన్హా ఓసీ, ఐదో ర్యాంక్ వేముల అనిల్ కుమార్ బీసీఏ, ఆరవ ర్యాంక్ శేఖర మంత్రి అవినాష్ బీసీడి, ఏడవ ర్యాంక్ కోరినాడ లోకేశ్వరి మహిళ బీసీడి, ఎనిమిదవ ర్యాంక్ శక్తి వెంకటేష్ బీసీడి, తొమ్మిదవ ర్యాంక్ శ్రావణి జీటీఎస్ కేటగిరీ, 10th ర్యాంక్ కొంగాడ లక్ష్మీ లావణ్య బీసీడి. ఈ టాప్ 10 ర్యాంక్స్. టాప్ 10లో 4 మహిళలు ఉన్నారు. అలాగే మాస్ పర్సెంటేజ్ కూడా మహిళలకు పురుషులకు పర్సెంటేజ్ కూడా చెప్పడం జరిగింది. తప్పుడు సామాజిక సుమారు 6 మంది విద్యార్థులు మరి కోవిడ్ పాజిటివ్ మరి నిర్ధారణ వల్ల ఈ యొక్క పరీక్ష తీసుకోలేకపోవడం చాలా విచారకరం. వారికి కూడా అదే రోజున ఈ యొక్క పరీక్షను తిరిగి రోడ్లపై ఏర్పడిన గుంటలను వెంటనే పూడ్చాలని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు ఇంజనీర్లను ఆదేశించారు. శనివారం ప్రకాష్ నగర్ బిలాల్కు ఎదురుగా ఓవర్ బ్రిడ్జ్ ప్రవేశ మార్గంపై రోడ్డుపై ఏర్పడిన గుంటలను ఆయన పరిశీలించారు. ఈ గుంటల గుండా వాహనాలు, పాదచారులు ప్రయాణించడం చాలా దుర్లభంగా ఉంటుందన్నారు. వర్షాల వలన ఈ గుంటలు ఇంకా పెద్దవిగా మారి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వెంటనే వీటికి మరమ్మతులు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఈకే మోహన్ రావు,
టీపీఓ సాంబయ్య పాల్గొన్నారు. గురజవాలు గ్రామానికి చెందిన బాలుడు దేవల యశ్వంత్ కుమార్ ను ఈ నెల 18వ తేదీన సమీప బంధువైన పల్లపు వీరాస్వామి కొట్టి చంపాడు. తన భార్య కోటేశ్వరమ్మతో కలిసి మృతదేహాన్ని సంక్రాంతిపాడు రోడ్డులోని అలుగువాగులో పడవేశారు. గురువారం నరసరావుపేట డిఎస్పీ వీరారెడ్డి నిందితులిరువురుని అరెస్ట్ చేసి చిలకలూరుపేట కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఇరువురికి రిమాండ్ విధించారు. శుక్రవారం ఉదయం నిందితులను నరసరావుపేట సబ్ జైలుకు తరలించారు. చిలకలూరుపేట రూరల్ నాదెండ్ల ఎస్ఐలను బాలకృష్ణ, కేవి నారాయణరెడ్డితో పాటు సిబ్బందిని డిఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. నాదెండ్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 17వ తారీఖున కనబడకుండా పోయినటువంటి జశ్వంత్ కుమార్ అనే ఒక బాలుడి అదృశ్యం మీద మొదట బాలుడు కనబడటలేదనే కారణంగా కేసు నమోదు చేశారు. అయితే దర్యాప్తులో అది ఆ బాలుడిని చంపి ఆ ఊరు పక్కన ఉన్నటువంటి అలుగు వాగులో పాడవేసినట్టుగా సమాచారం తెలిసి కేసుని మర్డర్ కేసుగా మార్చడం జరిగింది. దానిలో కనపడకుండా పోయి మరణించిన బాలుడు ఎస్సీ మాదిగ కులానికి చెందినవారు కాబట్టి అది ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ ప్రకారం కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఆ సాక్ష్యాధారాలను బట్టి ముద్దాయిల కోసం నిఘాబెట్టి నిన్న గురజవోలికి వచ్చినటువంటి వీరాస్వామిని, అతని భార్యని అతని ఇంటి దగ్గర అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టులో వసపరచడం జరిగింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారము వారిని జైలుకి తరలించడం జరిగింది. కేసులో దర్యాప్తులో నాదెండ్ల ఎస్ఐ గారు, వారి సిబ్బంది, చిలకలూరుపేట రూరల్ సీఐ సుబ్బారావు గారు, వారి సిబ్బంది, ప్రత్యేకించి జిల్లా కేంద్రం నుంచి మా ఎస్పీ గారు గౌరవనీయులు శ్రీ విశాల్ గున్ని గారు ప్రత్యేకంగా ఏఎన్ఎస్ టీంని ఇచ్చి కనిపించకుండా పోయిన బాలుని వెతకడంలో మాకు ఎంతో సపోర్ట్ చేసి ధైర్యాన్ని ఇచ్చారు. ఈ అందరి సహకారంతో ఈ సిబ్బంది అందరూ కష్టపడి చేయడం వల్ల మాకు ఈ కేసు తొందరగా కొలిక్కి వచ్చి ముద్దాయిలు మేము పట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చిలకలూరుపేట రూరల్ సీఏ గారిని, వారి సిబ్బందిని, మరియు నాదెండ్ల ఎస్ఐ గారిని, వారి సిబ్బందిని, మరియు ఏఎన్ఎస్ సిబ్బందిని అభినందిస్తూ వారి సహకారానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 51వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా గుంటూరు జిల్లా వాసవి సేవా సమితి సమాఖ్య ఆధ్వర్యంలో 5,000 చేతి సంచులు తయారీ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నరసరావుపేటలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో అధికారులందరికీ మరియు స్టాఫ్కి వాసవి సేవా సమితి సిల్వర్ జూబ్లీ అధ్యక్షులు మరియు వారి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సంచులు పంపకం జరిగింది. 2వ పట్టణ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్కు అవార్డు వచ్చిన సందర్భంగా వాసవి సేవా సమితి సిల్వర్ జూబ్లీ కమిటీ తరఫున చిరు సత్కారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వాసవి సిల్వర్ జూబ్లీ కమిటీ అధ్యక్షులు చిన్ని వెంకట శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు చెన్న సురేష్, దారా బ్రహ్మం, నోముల అరుణ్, మువ్వల వరప్రసాద్, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి జన్మదిన వేడుకల సందర్భంగా దాంట్లో భాగంగా ఒక గుంటూరు జిల్లా వాసవి సేవా సమీక్ష సందర్భంగా ఒక 5,000 బ్యాగులు పర్యవేక్షణం పరిరక్షణ అని చెప్పి బ్యాగులు కొట్టించడం జరిగింది. 5,000 బ్యాగులు, ఆ బ్యాగుల్ని మన అష్టాబ్యాగ్ లో ఉన్న పోలీస్ స్టేషన్ 1 టౌన్, 2 టౌన్ పోలీస్ స్టేషన్స్ లో ఇవ్వడం జరిగింది. మన ఈ రోజు సారచేతుల మీదుగా 2 టౌన్ సిఐ గారు, కృష్ణయ్య గారి చేతుల మీదుగా ఆ బ్యాగుల్ని స్టాఫ్ కి వాళ్ళందరికీ పంచడం జరుగుతుంది. అట్లాగే అష్టాబ్యాగ్ 2 టౌన్ సిఐ గారికి అవార్డు వచ్చిన సందర్భంగా మన లాక్డౌన్ మూమెంట్ లో చాలా బాగా కృషి చేశారు. నర్సాపేటకి ఒక మంచి పేరు తీసుకొచ్చారు, బాగా కృషి చేసి దాని సందర్భంగా మా వాసవి సేవా సంతర్పణ చంద్రశ్రీ సన్మానం చేశాము. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి సేవాభావం ఉన్నటువంటి మనకి సీఏ గారు రావడం చాలా అదృష్టం మనకి నర్సాపేటకి. దీని సందర్భంగా వాసవి సేవా సంతర్పణ కృతజ్ఞతలు తెలియజేస్తాం. నరసరావుపేట పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు 14వ వార్డ్ ఇన్ఛార్జ్ తలారి నాని ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే గోపిరెడ్డి చేతుల మీదుగా వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బయటకు వచ్చే ముందు మాస్క్, శానిటైజర్, హ్యాండ్ వాష్ తప్పనిసరిగా వినియోగించాలని,
సామాజిక దూరం పాటిస్తూ కరోనా బారి నుండి బయటపడవచ్చునని పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు సూచించారు. కోవిడ్ లక్షణాలు ఉన్న వారందరూ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. స్థానిక క్రిస్టియన్ పాలనందు పెళ్లికి మంగళసూత్రం బహుకరించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమంలో పెళ్లి కుమారుడి తల్లిదండ్రులకు బంగారు మంగళసూత్రాన్ని బహుకరించారు. పాస్టర్ జాన్ మార్క్ ప్రార్థన ఆశీర్వాదంతో వివాహాన్ని ప్రారంభించారు. శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నూతన వధూవరులకు యేసుక్రీస్తు ఆశీర్వదించాలని తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి కందుల హెజ్డా, ఎస్సీ నాయకులు పొంగులూరి విజయకుమార్, బొమ్ము జయరావు తదితర నాయకులు పాల్గొన్నారు. కాదర్ కుమారుడు మాణిక్య వివాహానికి ఈరోజు క్రిస్టియన్ పాలెం నాయకులందరూ కలిసి ఈరోజు ఈ యొక్క తాడిగొట్టు బంగారు తాడిగొట్టు బహుకరించడం అనేది చాలా సంతోషమైన విషయం. మరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రేమాభిమానాలతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు. వివాహ కార్యక్రమాలకి గతంలో కూడా ఇవ్వడం జరిగింది, ఈసారి కూడా ఇస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇది ఒక మంచి కార్యక్రమం. ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులందరికీ కూడా మరి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎంత అద్భుతంగా మీలోకి వెళ్తున్నాయో మరి అవన్నీ కూడా గుర్తించాలి. పేద బడుగు బలిగిన వర్గాల వారికి జగనన్న ఎలాంటి ఆదరణ చూపిస్తున్నాడో తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా క్రిస్టియన్ పాలెంలో పద్ధతుల ఇజ్రా, అదేవిధంగా పంపులూరి విజయకుమార్, జయరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు చాలా సంతోషం. స్థానిక క్రిస్టియన్ పాలెం నందు మరి ఈరోజు వివాహం చేసుకోబోతున్న జంగాల కాదర కొడుకు జంగాల మాణిక్యు మరి వివాహ సందర్భంగా గౌరవనీయులు మన శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా ఈ మంగళసూత్రం బహుమతిగా ప్రదానం చేయడం జరిగింది. దీన్ని బట్టి మనమంతా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దళితుల పట్ల మరి ఎమ్మెల్యే గారు చూపిస్తున్నటువంటి ప్రేమాన్ని రాగాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. గతంలో కూడా మరి మంగళసూత్రం ఇవ్వడం జరిగింది. బడుగు బలహీన వర్గాలంటే ఆయనకు ఉన్నటువంటి ప్రేమ గౌరవం మరి దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. లేనిపోని వ్యాఖ్యలు చేయకుండా గౌరవనీయులు శాసనసభ్యులు గారు బడుగు బలహీన వర్గాలంటే అత్యంత ప్రేమ ఉన్నందుకు వారికి మరొకసారి. స్థానిక సత్తనపల్లి రోడ్లోని 1వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు గర్భిణులకు పౌష్టికాహారాన్ని ఆ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు రామిశెట్టి కొండ గౌస్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, గర్భిణీ స్త్రీలు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు ప్రీతమ నాయకులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టిక ఆహారం, గర్భిణీ స్త్రీలకు బాలింతలకు పౌష్టిక ఆహారం జగనన్న ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా పౌష్టిక ఆహారం ప్రతి ఒక్కరికి అందేలాగా చూడాలని చెప్పేసి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు 1వ వార్డులో నిన్న ఈరోజు దాదాపు 80 మందికి గర్భిణీ స్త్రీలు కానీ బాలింతలకు కానీ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క పథకం కూడా జగనన్న ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకం ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరికి అర్హులకు చేరాలని చెప్పేసి వార్డులో ఇన్ఛార్జీలకు దగ్గరుండి వాళ్ళకి అందేలాగా చూడాలని చెప్పి ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగానే 1వ వార్డులో ఈరోజు నిన్న దాదాపు 80 మందికి గర్భిణీ స్త్రీలు కానీ బాలింతలకు కానీ ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, ఏఎన్ఎం మేడం గారు, అట్లానే 1వ వార్డు నాయకులు గౌసు, చంద్రబాబు నాయుడు కాలనీ నాయకులు శ్రీనివాసరావు, అంగన్వాడీ టీచరు వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ ఐసెట్ ఫలితాల విడుదల, 78.65% మంది క్వాలిఫై అని ప్రకటించిన ఆదిమూలపు సురేష్. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కు ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. నరసరావుపేట నియోజకవర్గంలో భారీ వర్షాలు, మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా వాసవి సేవా సమాఖ్య ఆధ్వర్యంలో 5,000 చేతి సంచుల తయారీ. పట్టణంలోని 1వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార పంపిణీ. జీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం.
మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.